ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము దీపారాధనకు ఎటువంటి ప్రమిదలు వాడాలి నిత్య దీపారాధనకు ఏది వాడాలి లేదంటే ఇలాంటి సందర్భాల్లో చక్కగా కార్తీక మాసంలో ఎలాంటివి పెడితే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంటుంది ఇలాంటి దాని గురించి చాలా క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది నానా ఎక్కువ మంది సందేహం వ్యక్తపరుస్తూ ఉంటారు అందుకనే తెలియజేయటం ఒక అమ్మగా దీపారాధనకు ప్రమిదలను మన సాధనను అనుసరించి ఎంచుకోవాలి మట్టి ప్రమిదల్లో దీపారాధన సర్వ వేళల్లోనూ చేయవచ్చు కంచు ఇత్తడి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి మట్టి పింగాణి ప్రమిదల్లో వెలిగిస్తే తలచిన కార్యాలు నెరవేరుతాయి పంచలోహాలతో చేసిన కుందులతో పాటు వెండి కుందులు సర్వ శుభప్రదం శని దోష నివారణకు నల్ల మూకుడు ఇనుప ప్రమిదల్లో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే మన గృహంలో నిత్య దీపారాధన విషయంలో మాత్రం మట్టి ప్రమిదల్లో వెలిగించరు ఎవరు కూడా సహజంగా ఏదైనా ఇత్తడిది కానీ లేదా పంచలోహాలది కానీ వెండిది కానీ వెలిగిస్తూ ఉంటారు అది చాలా చాలా శ్రేష్టం మంచిది ఇలా మరి బయట మనం వెలిగిస్తూ ఉంటాం బయట మీన్స్ మన కాంపౌండ్ వాల్ పెట్టడం కానీ మరి కార్తీక మాసంలో చక్కగా తులసి కోట దగ్గర పెట్టడం కానీ అక్కడ మాత్రం మట్టి ప్రమిద నిత్య దీపారాధనలో కూడా మనం తులసి కోట దగ్గర పెట్టేది మట్టి ప్రమిద పెట్టవచ్చు ఆ విధంగా ఏంటంటే మట్టి ప్రమిదలు వెలిసా మట్టి ప్రమిద కూడా సింగల్ గా ఒకటి మాత్రం ఎప్పుడు పెట్టొద్దు నానా నేను ఇప్పటికి మొదటి నుంచి తెలియజేస్తున్నా ఒక్క ప్రమిద అనేటువంటిది ఎప్పుడు వెలిగించొద్దు దానికింద ఒక ఆకు పెట్టండి కనీసం మేమైతే ఒక ప్రమిదను మరొక ప్రమిద పెడతాం ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి కాబట్టి లేదా రకరకాల వెరైటీస్ కొంటున్నారు రేట్ ఎక్కువ పెట్టేనా అలాంటప్పుడు కింద ఒక ఆకు పెట్టండి ఏదైనా ఒక చెట్టు ఆకు పెట్టి పెడితే ఎలాంటి ఆక్షేపణ ఉండదు రెండు పెట్టినట్టు అవుతుంది అలా చక్కగా మరి రెండు పెట్టటము అనేటువంటిది మనకి పద్ధతి శాస్త్రం అందుకని చెప్పేసి ఇక ఒకటి పెడితే ఏంటి ఏమవుతుంది అనంటే అవి ఈ శుభంగా మనం మాట్లాడుకునేటప్పుడు అలాంటివి అనద్దు చెప్పకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు రెండు పెట్టటము అనేటువంటిది శుభం నాన్న అందుకనే కింద ఆకు పెట్టేనా పైన పెట్టండి క్యాండిల్స్ మాత్రం వెలిగించొద్దు లేదా ఏదైనా టపాకాయలు కాల్చుకోవాలి చేయాలి వాటి కోసం అని చెప్పేసి వెలిగించుకోవటం ఆ పద్ధతి వేరు అది పెట్టుకోవచ్చు ఈ విధంగా చక్కగా మరి దీపారాధన అనేటువంటిది పద్ధతి వాటి ఏ కుందులు వాడాలి అనటం టాపిక్ ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి